నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు బలీయమైన రెక్కల నీడలోనికి ప్రభువు యొక్క సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి మనము వాక్యములోనికి వెళ్దాం. ఓకేనా? బాగున్నారా? ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదండి. దేవుని పిల్లలకి దేవుని అభయ హస్తం తోడుగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ మనతో ఉన్నాడు, మనలు నివాసం చేస్తున్నాడు. మన ఆలన పాలన సమస్తము ఆయన చూస్తున్నాడు. మనం ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్తే సేఫ్టీగా ఉంటామో
అని ప్రభు మనల్ని అక్కడ నడిపిస్తాడు. కనుక మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఇక వాక్యంలోకి వెళ్దామా? రైట్, రండి. అపొస్తలుని పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వాక్యం నేను చదువుతాను, మన బైబిల్ తెరిచి చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. మరొకసారి చూస్తాను చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమాన్వితుడవైన తండ్రి, మహాగణుడవైన ఓ దేవ, స్తోత్రములైన స్తోత్రములు. ఈ అంత్య దినములలో, ఈ అపాయకరమైన కాలములో మమ్మలను మీరు ఎలాగా పోషించి సంరక్షణ చేస్తున్నారో మాకు తెలుస్తున్నది. మీకే స్తుతి స్తోత్రములు. ఈ వాక్యమును విశదీకరించమని, మా హృదయాలు తెప్పరిల్లచేయమని, వికసింపచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు వందనాలండి. ఇక వాక్యములో తునకు వెళ్దాం. ఈ పత్రికను పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు, ఈయన జీవిత సరళి మనందరికీ తెలుసు. ఈయన పరిస్థితులు మనందరికీ తెలుసు. నిష్టగరిష్ట కలిగిన వాడు. గమలియేలు దగ్గర విద్య అభ్యాసమును అభ్యసించి ధర్మశాస్త్రాన్ని సున్నంగా పఠించిన వ్యక్తి. ఈయన చాలా నిష్టగరిష్ట కలిగిన వ్యక్తి అండి. ధర్మశాస్త్రం ఏమైతే చెప్తుందో దాన్ని తూచ తప్పక పాటించిన వ్యక్తి మన పౌలు గారు, అపోస్తలుడు, దైవ సేవకుడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వ్యక్తిని దేవుడు సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడే అంటే, ఈయన పట్టుదల కలిగిన వ్యక్తి. ఏమిటి పట్టుదల కలిగిన వ్యక్తి? నా ప్రియ సహోదరుల, నా ప్రియ సహోదరి, పట్టుదల కలిగి ఉండాలి దేవుని ఎడల. అటువంటి వ్యక్తులను దేవుడు తన బలీయమైన రెక్కల నీడలోని చేర్చుకొని ఆయన చేతులు పాత్రగా వాడుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఆయన చేతిలో పాత్రగా వాడుకుంటాడు, వాడబడే సాధనముగా చేసుకుంటాడు. పౌలు గారిని అదే కోవలోనికి తీసుకున్నాడు ప్రభు. అయితే ఆయన కోవలోకి తీసుకున్నప్పుడు ఆయన ఇంత మరి గమయేల దగ్గర విద్యాభ్యాసం చేసినప్పటికీ, ధర్మశాస్త్రాన్ని సున్నంగా అభ్యసించినప్పటికీ, ఈయనలో ఒకటి ఉండేది, మోసే ధర్మశాస్త్రం ప్రకారంగానే పాటించేవాడు. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్నే తూచి తప్పగా పాటించేవాడు. అయితే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభువు మన రక్షకుడు, మన విమోచకుడు, ఆయన మరి బోధించిన బోధలు కానీ, ఆయన చేసిన పరిచర్య కానీ, ఆనాడు ఉన్నటువంటి శిష్యులు, ప్రభు చనిపోయిన తర్వాత తన శిష్యులు ఈ బోధన ప్రకటిస్తుంటే, ఈ సువార్తను ప్రకటిస్తుంటే ఆటంకంగా ఉన్నాడు, అడ్డుబండగా ఉన్నాడు. ఒక గొప్ప మంచి ఉద్యోగస్తుడు, రోమా గవర్నమెంట్లో ఒక మంచి ఉద్యోగస్తుడు, రోమా గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి అపొస్తలు పౌలు గారు. సౌలు జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి. సౌలు జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ మరి ఆయన ఎక్కడ ఏది జరిగించినా రోమా గవర్నమెంట్ వారు ఏం చెప్తే వాళ్ళు ప్రభువుని నమ్మలేదు. రోమా గవర్నమెంటు ఆ దినములలో ప్రభువుని నమ్మలేదు. ఆయన రక్షకుడని, విమోచకుడని, పాపులను రక్షించడానికి వచ్చాడని, ఈయనే దేవుని కుమారుడని,
మన పాలి దైవమని అని నమ్మలేదు రోమ గవర్నమెంట్. అందుకనే సిలువ వేశారు. రోమ గవర్నమెంట్ వాళ్ళు నమ్మలేదని ఈ పౌలు గారు కూడా అదే కోవలో ఉన్నాడు. అందులో ఉద్యోగస్తుడు కదండి, అందుకని ఆ ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి ఉన్నాడు. వాస్తవమే, ఇప్పుడు ప్రభుత్వం మనకేం చెప్తే అది మనం చేయాలి అంతే. అప్పుడు ఒకే రీతిగా ఉంది, ఇప్పుడు ఒకే రీతిగా ఉంది. అప్పుడు ఈ పక్కనే పొద్దు పొడిచింది, తూర్పునే పడమటనే క్రూకుతుంది. సేమ్ డిటో. కానీ మానవులు మార్పు చెందారు. అందుకే అంటాడు మత్తయి గారు రాస్తూ, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందన్నాడు. ఇప్పుడు ప్రేమ లేదు, వాత్సల్యం లేదు, ఒకరికొకరు గౌరవించుకోవట్లేదు, నిందించుకుంటున్నారు. అతను ఏంటో తెలుసా అంటున్నారు. ఇంకా అతను అటు అంటాడు ఇటు అంటాడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? అతను సత్క్రియలు అతను ఉన్నాయి. ఆ సత్క్రియలు చూసి ఆ ఓర్చలేని తనం అది. అందుకనే ఒక వ్యక్తి మీద మనము ఏదైనా మాట్లాడేటప్పుడు అతనులో ఉన్న గొప్పతనము నీకు ఎబ్బెట్టుగా ఉండి ఓర్చలేక అతని మీద మనం నిందలేస్తాం. చూసారా, ఒక సామెత ఉంది, పెద్దలు చెప్పింది, చెట్టు మీద కాయలుంటే కాయలున్న చెట్టుకి దెబ్బలు తగులుతాయి అని. కదండి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే మనకి దెబ్బలు తగలొచ్చు, అపవాది దాడి చేయొచ్చు, ఇబ్బందులు జరగవచ్చు. అయినా దేవుడు, మన దేవుడు నమ్మదగినవాడు. వాస్తవంగా ఆయన మనలను విమోచించిన దేవుడు, కృపగల దేవుడు. కనుక ఈ పౌలు గారు ఆ యొక్క రోమ వారి దగ్గర ఇచ్చి ఒక అధికారము పొందినవాడై సంఘాలను హింసించడం మొదలుపెట్టాడు. స్టెఫను చంపిపడేటప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ రక్తము బట్టలకి కాపలా ఉన్నాడు, ఆ దగ్గర ఉన్నాడు. స్టెఫను గారు పరలోకం తెరవబడటం చూస్తున్నప్పుడు కూడా, ఆ కేకలు వేసేటప్పుడు కూడా ఇవన్నీ చూశాడు అపొస్తల పౌలు గారు సౌలు జీవితంలో ఉన్నప్పుడు. కనుక ప్రియా మిత్రమా, నా ప్రియ సంఘమా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. ఒకే రీతిగా దేవుడు పాలిస్తాడు. ఒకే రీతిగా మనకు అందరికీ దేవుడు ప్రభు ఆయనే. కనుక పౌలు గారు ఎప్పుడైతే మరి రోమ గవర్నమెంట్ వారు వానికి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఎక్కడ సంఘము ఉందో, ఎక్కడ దేవుని పిల్లలనుగా వారు కూడుకుంటున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చెదరగొడటం, చెరపట్టడం, హింసించటం, దూషించటం. అందుకే ఆయన హింసకుడు, దూషకుడు, హానికరుడు. దేవుని పిల్లలంటే ఆయనకు అసలు పడదు. ఆయనకు ధర్మశాస్త్రము ఏమైతే చెప్పిందో అదే చేయటానికి కంకణం కట్టుకున్నాడు. క్రీస్తు అంటే ఏంటి, ప్రభు అంటే ఏంటి, రక్షకుడు అంటే ఏంటి, ఆయన విమోచించాడని తెలియదు, తెలియకనే చేశాడు. అందుకే తెలియక చేసే పాపములను నేను క్షమిస్తాను అన్నాడు దేవుడు. అందుకే సౌలు జీవితాన్ని మార్చి పడివేశాడు. సౌలు జీవితాన్ని మార్చి పౌలుగా ఆయన్ను దేవుడు అభిషేకించాడు. సౌలు జీవితం మారిపోయిన తర్వాత ఎక్కడ మారిపోయింది? ఈ తాగిదులు పొంది దమస్క మార్గంలో, దమస్కలో ఉన్న సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. అతని అనుసరులతో బయలుదేరాడు కదండి. దమస్క మార్గంలో దేవుడు ఆయన సంధించాడు. సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నామంటాడు. ఓ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుణ్ణి ఇప్పటి వరకు హింసిస్తున్నావేమో, ఒకసారి స్మరణ చేసుకో, నెమరు వేసుకో. ఇప్పటి వరకు ప్రభుని ఏం ఎలా ఆరాధిస్తున్నావో, లేకపోతే పక్కన పెట్టేవేమో, దేవునికి ఎదురు తనుతున్నవేమో, మునుకొండలకు ఎదురు తనుతున్న విషయాలు అక్కడ పొందుపరుస్తాడు. సౌలా అని పిలుస్తాడు. సౌలా సౌలా అన్న నేల హింసిస్తున్నావు అంటాడు. ప్రభుని హింసిస్తున్నావా సిస్టర్?
ప్రభుని హింసిస్తున్నావా ప్రియ సోదరుడా? నా ప్రియ నేస్తమ, గమనించు వాక్యాన్ని, గ్రహించు వాక్యాన్ని. ఇవి అంచె దినములు అంటున్నాడు, బోధిస్తున్నాడు ఆయన. అప్పుడు ఆ హింసించే ఆ సౌల్ని దేవుడు దర్శించాడు. చూసారా, నిన్ను కూడా, నువ్వెంత కఠినాత్ములవైనా ఎంతటి ఘోరమైన పాపములో జీవిస్తున్నా నిన్ను దర్శించే సమయము ఈ సమయమేమో చూసుకో. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అంటాడు ప్రభు. రక్షణ పొందటానికి ఇది అనుకూలమైన సమయం అంటాడు. ఇప్పటి వరకు చేసినవన్నీ చాలు. సౌలు అప్పటి వరకు చేసినవన్నీ ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ఎప్పుడైతే బోరల పడ్డాడో, నేత్రాల ఆ పొరలు రాలిపోయాయో, గర్వము అహంకారము సమస్తము ఒక్క దెబ్బతో తొలగిపోయినవండి. దేవుడు దర్శిస్తే నేను మన దగ్గర ఉన్న చెడు లక్షణాలు మొత్తం తొలగిపోతాయి. ప్రభు యొక్క గుణాతిశయము మనలోనికి వస్తుంది. దర్శించిన వెంటనే ఆయనకు నేత్రాలు, ఆ పొరలు, అహంకారం, గర్వం, ఆయనలో ఉన్న ఏదైతే ఉన్నాయో అన్నీ ఆ పొరల వలె రాలి కింద పడిపోయినాయి, ఊడిపోయినాయి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే, వాక్యం గ్రహించినట్లయితే సౌలు జీవితంలో ఉన్న ఆయన్ని ప్రభు ఎలా దర్శించాడో నిన్ను కూడా దేవుడు ఒకనొక సమయమును దర్శిస్తాడు. అందుకే మనము సమయం అనుకోకుండా, ఆ సమయం అనుకోకుండా దేవునితో ప్రయాణం చేయాలి. అందుకే అంటాడు 2 తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వాక్యములు అంటాడు, వాక్యమును ప్రకటించుము సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. చూసారండి, ఏం చేయాలంట? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఆయన ఖండించబడ్డాడు, బుద్ధి చెప్పబడ్డాడు, ఆయన పొరలు రాలిపోయినవి. ఈ లేఖనము ఆయనలోనికి ప్రభు ప్రవేశించాడు. ఆయన ప్రభు ఎప్పుడైతే ఆయన హృదయములు ఆశీనుడయ్యాడో మహామహత్తరమైన వాక్కులు ప్రజ్వలింపబడ్డాయి పౌలులో నుంచి. మనలో నుంచి కూడా ప్రజ్వలింపబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుకూలపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి. ఈయన మాట్లాడుతూ తిమోతి తన ప్రియ కుమారుడికి ఉత్తరం రాస్తున్నాడు. ఇలాగ సంధించబడి దేవునితో ప్రేమగులు మరి రక్షణ భాగ్యం పొందుకొని అభిషేకించబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేకులకు అన్య జనాంగానికి సువార్త ప్రకటిస్తూ అక్కడ చెప్తాడు, నేను హింసకుడను, దూషకుడును, ఆనీకరుడను, ఆయన నన్ను దేవుడు మార్చాడు, మీరు కూడా మార్పు చెందండి, సువార్తను నమ్మండి, ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు. మనం కూడా ఒకసారి ఆయన కోవలో ఉన్నాం. మనం కూడా సౌలు జీవితంలో ఉన్నాం. మనం కూడా మార్చబడిన వారిని కాబట్టి, మారు మనసు పొందిన వారిని కాబట్టి, విమోచింపబడిన వారిని కాబట్టి, విమోచన క్రయధనముగా కొనబడిన వారిని కాబట్టి మనం దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా ప్రార్థన చేయి, దేశం కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి, ప్రధానమంత్రులకు ప్రార్థన చేయి, ముఖ్యమంత్రులకు, మంత్రులకి, డాక్టర్లకి, పరిచర్య చేస్తున్నారే ప్రజలకి, ఎవరైతే పరిచర్య చేస్తారో ప్రజలకి, వాళ్ళు దేవుని సేవకులు. పరిచర్య చేయవాడే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళే దేవుని సేవకులు. అందుకే ఈ డాక్టర్లను కూడా దేవునికి పోల్చారు. మన దేవుడు పర ఈ లోక డాక్టర్లు వీళ్ళు
పరమ డాక్టర్లు మన దేవుడు, ఆయన ప్రభు, ఆయన క్రీస్తు, ఆయన రక్షించడానికి సమర్థుడు మన దేవుడు, సమర్థుడండి. మనం భయపడకూడదు. మనం ప్రజలకు సేవ చేయాలి. చేతనైతే ఉదయాన్నే లేచినప్పుడు కొంతమందికైనా సరే మనం సువార్త ప్రకటించి వారి దేవుని వైపు మళ్ళించాలి. అపవాది దాడి చేయకుండా వారిని కాపాడాలి. సేవ అంటే అదే. మనకంటే మెరుగ్గా ఉన్నవారితో స్నేహం కాదు, మనకంటే పూర్ ఫ్యామిలీ ఉన్నారే వారికి సేవ చేయాలండి. అదే అసలు భాగ్యం. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. యెహోవాకు దేవుడికే అప్పిచ్చే స్థాయిలో ఉంటాడు ఇతను ఎచ్చుగా. అపొస్తలు పౌలు గారు దేవుని అభిషేకించిన తర్వాత ఆయన ఎప్పుడు హెచ్చులో ఉన్నాడు, ఎప్పుడు దిగజారలేదు. బ్రతుకైతే క్రీస్తు కోసము, సావైతే నాకు బహు లాభము అని ఎంచుకున్నాడు. చూశారండి, ఆయన తన ప్రియకుమారుడికి రాస్తూ ఈ పత్రికలో, రెండవ పత్రికలో, మరి మూడవ అధ్యాయంలో అంత్య దినములలో, ఓ నా ప్రియకుమారుడైన తిమోతి, అంత్య దినములలో, అంత్య దినములు ఉండవి, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుమో. తెలుసుకొని సువార్తను ప్రకటించు, తెలుసుకొని సువార్తను ప్రకటించు అంటూ రెండవ వాక్యములను కెళ్తే, మూడో అధ్యాయము రెండవ వాక్యములో, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఏంటంట మనుషులు ఎవరంట? స్వార్థప్రియులంట. ధనాపేక్షకులు, మింకములాడువారు, అపకారము చేయవాలంట, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు, కూరులు, సజ్జన దేశులు. అంటే వీళ్ళు ఇంత కఠినమైన వాళ్ళంట మనుషులు. వాళ్ళు ఎట్లా కఠినమవుతున్నారో తెలుసా? అందరూ కాదండి, దేవుని పిల్లలు ఉన్నారు, ఆయన నిబంధన జనులు ఉన్నారు, బీదలైన వాళ్ళు ధన్యులని ప్రకటించారు. మనకి ఎప్పుడు వస్తున్నాయంటే ఇవన్నీ, ఇప్పుడు చదువుకున్న లిస్ట్ అంతా గర్వము, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే కాస్త స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి. ధనాపేక్ష, అదే పేరు తిమోతికి రాసిన పత్రికలు కూడా, ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము తిమోతి అంటాడు. ఎంతమంది అతులైపోయారు, వాళ్ళ వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. నీవైతే దైవజనుడి లక్షణాలు కలిగి జీవించమంటాడు. నువ్వు ప్రజలకు సేవ చేసేవాడిగా ఉండు, సద్విషయులను బోధించి వారిని నీతి మార్గంలో నడిపించు. నా ప్రియ కుమారుడు ఆ తిమోతి ఎట్లా చెప్తున్నాడో ప్రభువుకి పోలి చెప్తున్నాడండి. తండ్రికి, తండ్రి నేను ఉన్నాను, నన్ను పంపించు భూలోకానికి, నీ చిత్తం నెరవేరుస్తాను. అట్లా ఉందండి ప్రేమ రిలేషన్. ఇది కనుక పౌలు గారు ఇంకొక మాట ఎక్కడ చెప్పాడంటే, ఎపిసిలకు రాసిన పత్రికలో ఈ అంత్య దినాల గురించి, ఈ దినముల గురించి అక్కడ కూడా 5వ అధ్యాయము 15వ వాక్యంలో, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక ఎట్లా ఉంటామన్నాను, అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె. చూసారా, మనం ఉండాల్సింది జ్ఞానుల వలె ఉండాలా. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త వహించాలి. వెళ్ళి ఆ లోయల పడమని చెప్పలేదు ప్రభు, జాగ్రత్తగా ఉండమన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కరోనా దేవుడు తప్పిస్తాడు మనల్ని. మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మన ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి, మన ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేయాలి, మన మంత్రులు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క వారి కొరకు ప్రార్థన చేయమని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థనతో సాధించుకోలేని కార్యాలు ఏమీ లేవు, సమస్తము ప్రార్థన ద్వారా సాధించుకోగలం. ఒక రాజు గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే ఆ దేశాన్ని దేవుడు రక్షించాడు. నినివే పట్టణం చూశారండి, దుర్గతి పడుతుందని చెప్పాడు, అది దైవజుని ప్రకటించమన్నాడు. ఆ మాటలు విని రాజు
కోణి పట్ట బూర్ద పూసుకొని ఉపవాసం దినాన్ని ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణాన్ని దేవుడు రక్షించాడు. అట్టనే మన దేశాన్ని కూడా, మన భారతదేశాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. కరోనా బారి నుంచి అనేక మంది, అనేక కుటుంబాలు ఈ చింత యావత్తు తీసిపడివేస్తారు, చింతిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు దుఃఖసాగరంలో ఉన్నాయి. మన ప్రభుత్వాలు ఎన్ని సహాయం చేస్తున్నా వాళ్ళని తీర్చుకురాలేము మనం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు వాక్యం ఏంటున్న నా ప్రియ సహోదరుల సహోదరి, మనవంతు కర్తవ్యంగా ప్రజలకి సేవ చేద్దాం. వారిని తోచిపుచ్చకూడదు, ఎవరిని కరోనా వచ్చిన వారిని వారిని తోచిపుచ్చకూడదు. వారిని ఆదరణ మాటలతో బలపరచాలి మనం. వారిని లేవనెత్తాలి, వారి నుంచి భయం తొలగించాలి. తొలగించినప్పుడు కరోనా తొలగిపోతుంది. భయం ఎప్పుడైతే వారికి ఆవరించిందో వారికి ఎక్కువ అవుతుంది. భయము, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాలి మనం. ధైర్యముతో ఉండాలి. దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా రక్షిస్తాడు. ఈ కరోనా బారి నుంచి మన దేశాన్ని రక్షిస్తాడు. ఆ నినివే పట్టణాన్ని రక్షించిన దేవుడు, దుర్గతిని తప్పించిన దేవుడు మన భారతదేశాన్ని కూడా, మరి ఈ దుర్గతి నుంచి, ఈ కరోనా దుర్గతి నుంచి దేవుడు నిశ్చయముగా తప్పిస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది పని దేవునితో పెనుగులాడి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి, మన దేశంలో ఉన్న ప్రతి ప్రజ కొరకు ప్రార్థన చేయాలి, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన, ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి కోరుకోవాలి మనం. ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా మన మనవి విని, మన ప్రార్థన విని మన దేశాన్ని కాపాడబడును గాక, మన కుటుంబాలను కాపాడబడును గాక. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యం దేవుడు తప్పగా నిశ్చయముగా జరిగించునుగాక. అట్టి భాగ్యము మనం చూద్దుముగాక. త్వరలో ఇవన్నీ కరోనా తొలగిపోయి బ్లెస్సింగ్, ఆశీర్వాదంతో, సంతోషం, ఆనందం గంతులేసి దేవుని మహిమపరుచుదుముగాక. మన నుంచి వేరైపోయిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మరి మనమందరం, మన కుటుంబాలందరం కలిసి దేవుని కొరకు ప్రార్థన చేద్దామా? మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, ప్రజల కొరకు, మన అధికారుల కొరకు, మన మరి ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానుల కొరకు, మన దేశంలో ఉన్న ప్రతి డాక్టర్ల కొరకు, ఈ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి భాగ్యం మనందరికీ కలిగి మన ప్రార్థన విని దేవుడు ఈ కరోనాను తీసి పడవేసునుగాక. అట్టి కృప, అట్టి భాగ్యం మనందరికీ దేవుడు దయచేయనుగాక. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు ముయ్యండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చెప్పబడిన మా వాక్కులు మా హృదయాల పలింపచ్చేయండి. నాయన, అధైర్యంగా ఉన్న బిడ్డలను ధైర్యపరచండి. నేను మా దేవుడు సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు. ఈ కరోనా నుంచి మా దేశాన్ని తొలగిస్తాడు, ఇది నిశ్చయంగా తొలగిస్తాడు. నిరీక్షణతో ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. అదిగో నినివే పట్టణంలో రాజు గోనె పట్ట కట్టుకుని బూర్ద పూసుకొని ప్రార్థన చేసిన ప్రార్థన అంగీకరించి దుర్గతిని తొలగించాడు. ఈ కరోనా కూడా తొలగించి మనకందరికీ ఆనందం, సంతోషం, దేవుడు బ్లెస్సింగ్ కలగ చేయనుగా. కట్టు కృప మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ, కాపాడి, సంరక్షణ చేస్తూ, నడిపించి మనందరినీ, మన కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, సంతసింపజేసి, దీవించి, మమ్మల్ని విమోచించి ఈ భయం నుంచి ప్రతి కుటుంబాన్ని కాపాడి సంరక్షణ చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులారి నుండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్యున సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు, మీ అందరికీ వందనాలు.